మాట్లాడవచ్చి. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమము, అదేవిధంగా మండల జిల్లా రాష్ట్ర జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా మండల జిల్లా మహాసభలు కూడా నిర్వహించుకోవాలని అనుకున్నాం. అదేవిధంగా ఈ మహాసభల్లో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యారంగంలో ప్రైవేట్ యూనివర్సిటీలు, అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల కొరత, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ దాదాపు 23 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ చదువుతున్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు, చాలా గడువు బలైనటువంటి మధ్యతరగతి విద్యార్థులు ఉంటారు కాబట్టి వెంటనే రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్లో ఉందో వాటిని కూడా వెంటనే రద్దు చేయాలి. దాంట్లో భాగంగానే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ధరలు కొండంత పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఇవాళ దాదాపు ఎస్సీ బీసీ మైనార్టీ, అదేవిధంగా ఎస్టీ గురుకుల పాఠశాలలు మొత్తం రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ బిల్డింగ్లను కూడా పూర్తిస్థాయి ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించాలి. విద్యార్థులకు ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో ఇన్స్టిట్యూషన్ నిర్మించాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే వచ్చే నెలలో డిసెంబర్లో ఏఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు 2 రోజుల పాటు జరుగుతాయి. అదేవిధంగా ఈ మహాసభలు దాదాపు దగ్గర 150 మంది డెలిగేషన్లు పాల్గొని ఈ మహాసభల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ మహాసభలు దిక్సూచిని పిలుపునిస్తాయని కోరుతూ ఈ కార్యక్రమానికి డిచ్పల్లి, అదేవిధంగా నిందలవాయ్, బోధను, నవిపేటు, మిగతాటువంటి నిజామాబాద్ టౌన్ కార్యకర్తలు కూడా హాజరు కావడం జరిగింది. ఈ రేపు జరగబోయే మహాసభల్ని కూడా అందరూ కలిసికట్టుగా శ్రేయబులాసులు మిత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.